ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా డాక్టర్ వాసుదేవ రెడ్డి ఆర్ నలిపిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు చిన్నారులకు వచ్చే వ్యాధులను అరికట్టడంలో డాక్టర్ వాసుదేవ రెడ్డి సేవలు అందిస్తారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతభత్యాలు ఆశించకుండా పనిచేసేందుకు ఆయన ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్స్ ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు డాక్టర్ వాసుదేవ రెడ్డి. తనపై నమ్మకంతో సలహాదారుగా నియమించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎస్ఆర్ఐ సేవలకు సమీకృతం చేస్తానన్నారు. అందరికీ నమస్కారం. నన్ను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారులుగా నియమించినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విప్లవాత్మక వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు డాక్టర్స్ సహకారం తీసుకుని, అలాగే అమెరికాలో ఉన్న తెలుగు సంస్థలు వైద్య సంస్థల సహకారంతో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రవేశపెడుతున్న మెడికల్ కాలేజెస్ అయితే ఏమే నాడు నేడు వైఎస్ఆర్ క్లినిక్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, రూరల్ హెల్త్, ఇన్ఫెంట్ మోర్టాలిటీ, ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కాన్సెప్ట్స్కి నా వంతు కృషి చేస్తానని మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు. అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నాకు స్ఫూర్తి. ఆయన ఎటువంటి పారితోషికం తీసుకోకుండా ముఖ్యమంత్రిగా ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఆయన కష్టంలో నేను నా వంతు కృషి చేయాలన్న ఉద్దేశంతోనే ఒక ఫ్యామిలీ ఎండి ఫ్యామిలీ మెడిసిన్ ట్రైన్ డాక్టర్, అలాగే పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రైమరీ కేర్ని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలని నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే అందరూ మిత్రుల సహకారంతో, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మరియు కార్పొరేట్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలని ఒక కార్యక్రమం తర్వాత ఇంకో కార్యక్రమాన్ని చేపట్టి ప్రైమరీ కేర్, ఎర్లీ డిటెక్షన్, మెటర్నల్ చైల్డ్ మోర్టాలిటీ, న్యూట్రిషన్, ప్రీనేటల్ కేర్ వీటి మీద నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తానని మరొకసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ మీ ద్వారా ఈ అవకాశం ఇచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు. పార్టీ పెద్దలు నా కోసం ఈ పదవి రావడం కోసం సహకరించిన మన పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.